కేసీఆర్ దెబ్బకు కేంద్రం తాత్కాలికంగా దిగివచ్చిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా విరమించుకుంటున్నామని కేంద్ర మంత్రి ప్రకటించారన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కేసీఆర్ చెప్పారని అందుకే కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గిందన్నారు కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటదన్నారు కేసీఆర్ గారు మొన్న ఒక మాట మాట్లాడారు విశాఖ ఉక్కు विषय में गट्टी माटने नायक केसीआर एमु अधिकार कदा अम्मतर कदा एट्लामतर मेम चूस्तम तपकड़ा इध विरमितुवाले अदा की बैल दि गन वाल इट बयारम उ फैक्टरी पड़ते अट वैजाग् अम्मेस्टो चूस्त मेमू अवसरमे सिंगरेणी पंपता अंत सिंगरेणी पंप अध्ययन चा इपड़े स्टेटमेंट वेन्द्र प्रभुत्वा मैं तात्कालिक स्टील प्लांट अम्मे विर प्रतिपादन विरमितुट అంటే దెబ్బ అంటే అట్లా ఉంటది ఎట్లా ఉంటది అంటే అట్లా ఉంటది అన్నాడు కేసీఆర్ గారు మొన్న ఒక మాట మాట్లాడారు విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా మాట్లాడిన నాయకుడు కేసీఆర్ ఏమన్నారు మీరు అధికారం ఉంది కదా అమ్ముతున్నారు కదా ఎట్లా అమ్ముతారో మేము కూడా చూస్తాం తప్పకుండా ఇది విరమించుకోవాలి అదానికి ఇచ్చిన బైలదిల్ల గన్నల వల్ల ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతలేరు అటు వైజాగ్ నమ్మేస్తున్నారు మీరు ఎట్లా చేస్తారో చూస్తాం మేము కూడా అవసరమైతే మా సింగరేణిని పంపుతా అన్నాడు అంతే సింగరేణిని పంపి అధ్యయనం చేయిస్తా అన్నాడు ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి మేము తాత్కాలికంగా స్టీల్ ప్లాంట్ను అమ్మే ప్రతిపాదన విరమించుకుంటున్నాము అంటే దెబ్బ అంటే అట్లా ఉంటది ఎట్లా ఉంటది అంటే అట్లా ఉంటది అన్నాడు